తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అరెస్ట్ నిరసిస్తూ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వలిగొండ రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అరెస్టును ఖండించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇష్టానుసారంగా పాలన చేస్తుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పాలన మరి గుర్తుగా ఉన్నది కాబట్టి మరి ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రార్థనది ప్రధాన ప్రతిపక్షమైన మేము తప్పకుండా ఎలిగేసి మాట్లాడతాం చేస్తాం కాబట్టి మరి ఎవరి కార్యక్రమాలను పాలన చేయాలి ఇది ఇక్కడ ఇట్లా అడవులు అరెస్ట్ చేసి మరి రోజు మరి పాలన కుడిష్టమైతే ప్రజలకు డిస్టర్బెన్స్ అవుతుంది అందరూ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి అరెస్ట్లో మేము ఈరోజు ఖండిస్తూ ఇక్కడ బోలిగొండలో మరి మేమందరం కూడా ఇక్కడ సంబంధించిన మిత్రులు మరి ఎంత బిజీగా మ్యారేజెస్ ఇంకా బిజీ ఉన్నప్పటికీ కూడా మరి ఆ యొక్క ప్రొటెస్ట్ జరుపుతూ మరి ఇక్కడ పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా మా నిరసన తెలుపుతూ మరి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేపించుకోవడానికి తీవ్రంగా ఖండిస్తాం.